యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? ఉదయం లేచి ప్రార్థించున్నారు కదా? అలాగే ఈరోజు పరిశుద్ధ దినం కదా, దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి మీరందరూ కూడా సిద్ధపడుతున్నారని నేను నమ్ముచున్నాను. అవును కదా? దేవుడు మనల్ని ఎంతగానో సురక్షితంగా కాచి కాపాడుతూ మన జీవితాల్లో ఎన్నో మైళ్ళు చేస్తూ ఎన్నో ఉపకారాలు మన జీవితంలో మనం పొందుకుంటున్నాం దేవుని ద్వారా కదా అండి. మరి ఆయన చేసిన మేలు తలంచుకుంటూ, ఆయన మన జీవితంలో చూపిన ఆ కృపను తలంచుకుంటూ, మరి దేవాది దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో కుటుంబంగా చేరి ఆయన గొప్ప నామాన్ని స్తుతించడం మనకెంతైనా ఆశీర్వాదకరం కదా. అందుకే కుటుంబం అంతా కూడా కలిసి దేవుని మందిరానికి వెళ్ళండి. యేసే నిజమైన దేవుడు కదా, అందుకే ఆయనను ఆరాధించండి. ప్రతి దేవుని బిడ్డలారా, అలాగే ప్రతి ఉదయం దేవాది దేవుని యొక్క మాట, ఆయన వాగ్దానం ఎంతో గొప్ప కార్యాలను జరిగిస్తుంది కదా అండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చదువుకుందాం. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ప్రైజ్ ద లార్డ్. ఏ దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు. ఆయన దగ్గరకు వచ్చి మనం మొర్రపెడితే, ఆయన దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తే, మన దేవుడు మన మనవి ఆలకించే దేవుడే ఉన్నాడు. నీకున్న అవసరత నిమిత్తమై నీకున్న ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీ మనవి ఎవరు ఆలకించట్లేదా? బాధతో ఉన్నావా? అందుకే ఉదయకాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీ మొర్ర ఎవరు వినకపోవచ్చు, కానీ నీ మనవి ఎవరు ఆలకించలేకపోవచ్చు, కానీ నీ దేవుడు అంటున్నారు, నువ్వు నా దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకుంటే, నా దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే, నేను నీ మనవి ఆలకిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ దేవుడు నీ మనవి ఆలకించే దేవుడు, నీ మనవి నీ ప్రార్థన వినే దేవుడు, నీ మొర్ర వినే దేవుడు. ఆయన అంటున్నారు, విననేరకుండా ఉన్నట్టు నా చెవులు మరి మందం కాలేదు అంటున్నారు కదా. ఆయన వినకపోవడానికి రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు కదా. ఆయన సజీవుడైన దేవుడు అండి. అందుకే ఆయన నీ మనవి ఆలకిస్తాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కదా అండి. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కదా. అందుకే నీకు ఏ అవసరత నీ జీవితంలో ఏర్పడినా నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు మొర్ర పెట్టుకుంటే, నీ అక్కర ఏదైనా నీ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు ఆలకిస్తాడు. ఆయన నీ యొక్క మనవి విని నీకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, నిజమే, మన దేవుడు మాత్రమే మన మనవి ఆలకిస్తాడండి. ఎబ్బేజు దేవుని పాద సన్నిధికి వచ్చి ఆయన యొక్క బాధంతా దేవుని దగ్గర మొర్ర పెట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఎబ్బేజు చేసుకున్న ఆ మనవి దేవుడు ఆయనకు దయచేసాను అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ప్రతి దేవుని బిడ్డలారా, ఆయన స్థితిగతులన్నీ కూడా దేవునికి చెప్పుకుంటున్నాడు. నన్ను ఆశీర్వదించాయా, నన్ను విస్తరింపచేయా, నన్ను సరిహద్దులను విశాలపరచేయా అని ఎబ్బేజు ప్రార్థన చేసుకున్నాడండి. తన కష్ట సమయంలో దేవుని దగ్గరకు వచ్చి మొర్ర పెట్టినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చి తన మనవి చేసుకున్నప్పుడు దేవుడు తన మనవి ఆలకించి తను ఏమైతే అడిగారో అది సహాయం చేశారండి. ఈరోజు ఈ ఉదయకాలం మీ దేవుని దగ్గరకు వచ్చి మీరేం ప్రార్థిస్తున్నారు? మరి ఒకవేళ ఎన్నో సంవత్సరాలుగా నా అవసరత నిమిత్తమై నా దేవుని దగ్గర నేను మనవి చేసుకుంటున్నాను, ప్రతి దేవుని బిడ్డలారా, నీ దేవుడిని మొర్ర వింటున్నారు.
నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, నీ మనవి ఆలకిస్తున్నాడు నీ ప్రభు. ఆయన నీకు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, నువ్వు అడిగింది నీకు దయ చేస్తాడు. అయ్యా, ఆత్మీయ జీవితాలను ఎదగాలి, ఆత్మలో వృద్ధి అవ్వాలి, విశ్వాసంలో స్థిరపడాలని నువ్వు అడుగుతున్నావా దేవుని? ఏదైతే నువ్వు మనవి చేసుకుంటున్నావో దేవుని దగ్గర, అది నీకు దేవుడు అనుగ్రహించే దేవుడు అన్నాడు. నా స్థితిగతులు మార్చాయా, నా పరిస్థితులు మార్చాయని అడుగుతున్నావా? దేవుని దగ్గర మనవి చేసుకుంటున్నావా? దేవుడు నీ మనవి ఆలకించి ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప దేవుడు, నీ ప్రార్థన వినే దేవుడు, నీ మనవి ఆలకించే దేవుడు. ఆయన ఈరోజు ఈ ఉదయకాలంతో మాట్లాడుతున్నాడు, బిడ్డా నువ్వు నా సన్నిధికి వచ్చి మొరుగు పెట్టుకున్నావు కదూ, ప్రార్థించావు కదూ, మనవి చేసుకున్నావు కదూ, నీకు కావాల్సిన ఈవుల కొరకు నా దగ్గర మనవి చేసుకున్నావు కదా, నేను వాటిని విన్నాను, వాటిని నేను ఆలకించాను అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు. ఆయన్ని మనవి ఆలకించి నీ మొర్ర విని, నువ్వు ప్రార్థన విని, మీరు ఏమైతే అడిగారో అన్నీ కూడా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారా? దేవుని మాటగా ఈ మాటను మీరు స్వీకరిస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత చక్కటి వాగ్దానం ఇచ్చినందుకు యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? యేసయ్యా, ఇంత చక్కటి వాగ్దానం నాకు ఇచ్చి నన్ను బలపరిచినందుకు నీకే థ్యాంక్స్ యేసయ్యని యేసయ్య థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఈ వాగ్దానం ఎంతమంది విశ్వసించారో, మీ హృదయంలోనికి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, మీ అందరి జీవితాల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నారు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామా? అందరూ పరిశుద్ధుల వందనాలు తండ్రి. ఈ ఉదయకాలం ప్రభువా, నాయన, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు, నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. దేవా, నువ్వు మా మొర్ర వినే దేవుడు, మా ప్రార్థన వినే దేవుడు, మా మనవులు ఆలకించే దేవుడు అయ్యా. అందుని బట్టి నీకే కృతజ్ఞతలయ్యా. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు అయ్యా, వారి జీవితాల్లో వచ్చిన అయ్యా ప్రభా సమస్యల నిమిత్తమై, అయ్యా వారి అవసరతల నిమిత్తమై, వారి ఇబ్బందికరమైన పరిస్థితుల నిమిత్తమై అయ్యా, నాయన, వేటి కొరకైతే నీ సన్నిధిలో వారు ప్రార్థించుతున్నారో, వర్ర పెట్టుకుంటున్నారో అయ్యా, మనవి చేసుకుంటున్నారో, అవన్నీ కూడా నేను మీకు దయచేస్తానని, ఆలకిస్తానని నువ్వు వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రతి వారి జీవితంలో నీ కార్యాలు జరిగించాయా, వారి అవసరతలు తీర్చండి అయ్యా. బిడ్డలు లేని వరకు బిడ్డలు ఇవ్వండి, ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా. నాయన, సొంత గృహాలు లేని వరకు సొంత గృహాలు దయచేయండి. ఆరోగ్యం నిమిత్తమే ప్రార్థిస్తున్న వారికి ఆరోగ్యం దయచేయండి. ఆత్మ విషయాల్లో వృద్ధి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ఆత్మీయంగా అయ్యా మీరు ఆశీర్వదించండి ప్రభా. దేవానికి స్తోత్రాలు అయ్యా. అయ్యా, ఈరోజు నా ప్రభా, నా తండ్రి అయ్యా, కోర్టు కేసుల్లో ఎంతమంది బాధపడుతున్నారయ్యా, వారికి న్యాయం జరగక కోర్టుల చుట్టూ తిరుగుతున్నారేమో యేసయ్యా. వారి కోర్టు కేసులో వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాను. విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా, చెదిరిపోయిన జీవితాలను స్థిరపరచండి అయ్యా. బిడ్డల యొక్క చదువుల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. వారికి మంచి జ్ఞానం దయచేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు కొంతమంది బిడ్డలు, వారందరికీ మంచి మెరిట్ మార్క్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్నా, ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యములు జరుగునుగాక. ఈ సంవత్సర కాలంలో నూతనమైన ఆశీర్వాదాలతో వారిని నింపండి, నీ కృపా క్షేమాలతో వారిని నడిపించండి. అలాగే ప్రభా, ఈ దినమంతా నీ సన్నిధి మందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.